మొదటి కర్ణాటక యుద్ధము క్రీస్తు శకం 1745 నుండి క్రీస్తు శకం 1748 వరకు మొదటి కర్ణాటక యుద్ధము జరిగినది. క్రీస్తు శకం 1740లో యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధము ప్రారంభమై భారతదేశమునకు కూడా వ్యాపించినది. బార్నెట్ నాయకత్వంలో బ్రిటిష్ నావికాదళము భారతదేశమునకు చేరుకుంది. భారతదేశంలో అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఆర్కాట్ నవాబైన అన్వరుద్దీన్తో సంప్రదించి బ్రిటిష్ నావికాదళాన్ని వెనుకకు పంపేటట్టు చేసినాడు. డూప్లే మారిషస్లో బోర్డిన్ నాయకత్వంలో ఉన్న తమ సైన్యమును మద్రాసు ప్రాంతానికి రప్పించి సెయింట్ జార్జ్ ఫోర్టును ఆక్రమించినాడు. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించిన అన్వరుద్దీన్పై కూడా యుద్ధమును ప్రకటించి ప్యారడైజ్ నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం సెయింట్ తోములేద అడయారు యుద్ధములో అన్వరుద్దీన్ను ఓడించినారు. క్రీస్తు శకం 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎక్సలా చాపెల్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారం భారతదేశంలో కూడా బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ల మధ్య యుద్ధము ముగిసినది. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ మరియు విదేశీ సైన్యాలకు జరిగిన తొలి యుద్ధము సెయింట్ తోమ్ లేదా అడయారు యుద్ధము.